फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल स्मार्ट गौतमी इवा स्पेशल वीडियो मी अंदर की तेल एन कटे आलरे नाग रोज चाल मंदिर ना विश् हैपी बर्थडे सर हैपी बर्थडे सो इवा ना बर्थडे अच्छी ने चुतना आ रोज ना चाइल्डहुड फोटोस शेर चस्ताजी सो इवा रे मूड एमटर हैपी विषयानाई फस्ट तरह मन अंदर की अवेटो चपता चपबो मुझे मैं झानल फस्ट टाइम चूस ानल सब्सक्रैब् चुस्को वीडियो लैक् शेर चयी अंड पक्ने बेल ऐका क्ली आल क्ली वीडियो नोटिफिकेशन वस्ताई फस्ट विषय मुझे मी अंदर की इंटरनेशनल हैपी फ्रेंडशिप डे इवाचे इंटरनेशनल फ्रेंडशिप डे जुलाई 30 मामूल मन इंडियन अगस्ट फर्स्ट संडे फ्रेंडशिप डे सेलिब्रेट बट इदे इंटरनेशनल फ्रेंडशिप डे सो मैं फ्रेंड्स अंदर की हैप्पी फ्रेंडशिप डे अदी फर्स्ट विषय रेंडो विषय इवा सरप्राइज अन्ट मॉर्निंग अदेटे मन वीडियो की कमेंट वी एंटे वीडियो क्लिपिंग वे भक्ति चैनल वस्तार सर एटनि कमेंट वन मिनट के ना चूसा सर वे गब गब टीवी आन भक्ति चैनल ओपन अपड़कते एमी रे अंत आलरे अद बट एटा चुदा मल्ल प्रोग्रम कंटिव का सपुर तरह मैं वरलक्ष्मी व्रतम व्लागते व्लाग्न क्लिपिंग्स वाళ్ళు వరలక్ష్మి వ్రతం గురించి చెప్పారన్నమాట ప్రోగ్రామ్ హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రామ్ లో మన వీడియోలో ఉన్న క్లిప్పింగ్స్ కూడా యాడ్ చేశారు మన వీడియోలోనే కూడా కలెక్ట్ చేసుకొని పూజ చేస్తున్నప్పుడు నీళ్ళు వదులుతున్నప్పుడు అలా మూడు నాలుగు క్లిప్పింగ్స్ యాడ్ చేశారు నేను ఆ క్లిప్పింగ్స్ కలెక్ట్ చేసుకున్నాక నేను మీకు అవేంటో కూడా షేర్ చేస్తాను నాకు అదే కమెంట్ తర్వాత చాలా మంది పెట్టారు మీ వీడియో నేను చూసాం ఇందులో అని చెప్పి సో నేను ఆ క్లిప్పింగ్స్ ఇంకొక వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను అదొక విషయం अंड तरवा चपा कदा ना चाइल्डहुड फोटोस मैं अम्म वाल ऊर ने फोटोस ना भी आलम फोटो तस्कना आ फोटोस इप्ड नी वीडियो कंटिवेशन शेर दाने क्या चिना सर्प्रेज़ इंकोटी ना इधी हस्बैंड सर्प्रेज़ एंटे मन की राघवेंद्रगर तेस कदा अब मन चानल चूसा बेस्मी सपोर्ट वीडियो क्लिपिंग पंपार कदा అప్పటి ఆ పర్టిక్యులర్ సిచువేషన్ అప్పటి నుంచి మేము ఆయనతో కాంటాక్ట్ లోనే ఉన్నాము అంటే అప్పుడప్పుడు ఏదైనా అకేషనల్ గా అట్లా మాట్లాడుతున్నాం అన్నమాట అయితే మా హస్బెండ్ మొన్న ఎప్పుడో చెప్తే నా ఫోటోస్ పంపించమని అడిగారంట కొన్ని సరే అని చెప్పి దేనికి అంటే హ్యాపీ బర్త్డే అని విష్ చేస్తూ ఒక వీడియో చేయించారు రాఘవేంద్రో గారు వాళ్ళ దగ్గర టెక్నీషియన్స్ ఉంటారు కదా వాళ్ళతో సో నా ఫోటోస్ పంపించమని అడిగారంట మా హస్బెండ్ అడిగితే ఈయన పంపించారు నాకు తెలియదు పంపిస్తే ఆయన వాటన్నిటిని కలిపి ఒక వీడియో చేయించి నాకు సర్ప్రైజింగ్గా నిన్న ఈవినింగ్ అయితే మనకి వీడియో పంపడం జరిగింది సో అదొక సర్ప్రైజ్ చాలా హ్యాపీగా అనిపించింది అండ్ మన సబ్స్క్రైబర్స్ కూడా ఇన్స్టాగ్రామ్ లో కామెంట్స్ లో కమ్యూనిటీ లో చాలా మంది విష్ చేస్తున్నారు చాలా పెద్ద థాంక్స్ మీ అందరికి మీ అందరి సపోర్ట్ వల్లే నేను ఈ రోజు ఇట్లా ఉన్నాను మామూలుగా అయితే నేను అసలు బర్త్డేస్ పెద్దగా సెలబ్రేట్ చేసుకోను అంటే ఓ కేక్ తీసుకొచ్చేయడం కేక్ కట్ చేయడం హడావిడి చేయడం అలాంటి టైప్ కాదు అసలు నేను చాలా సింపుల్ గా ఉంటాను బట్ ఈ బర్త్డే మాత్రం నాకు చాలా స్పెషల్ ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా నేను ఎవరికి తెలియదు నాకెవరూ తెలియదు నేను ఎవరికి తెలియదు నా పని ఏంటో నేను చేసుకుంటూ ఉండేదాన్ని బట్ ఈ 2020 ఈ రోజుకి మనకి 180,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు మీ అందరూ ఇంతమంది సపోర్ట్ ఉంది ఇంతమంది నన్ను లైక్ చేస్తున్నారు అన్న హ్యాపీనెస్ ఏ నాకు చాలా పెద్ద గిఫ్ట్ లాగా ఉంది వీటన్నిటిని మించి సో అదొకటి ఇవన్నీ చాలా మోస్ట్ మెమరబుల్ థింగ్స్ అన్నమాట ఇవాల నాకైతే ఆ రాఘవేంద్ర గారు నాకు పంపిన వీడియో క్లిప్పింగ్ కూడా నేను మీకు వీడియోలో యాడ్ చేస్తాను అండ్ మీ అందరూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళందరూ నన్ను విష్ చేయాలి అది నా ఏమంటారు మీకు నా మీరు నాకు ఇచ్చే పెద్ద గిఫ్ట్ అదే నాకు ఇంకా వేరే ఏమీ వద్దు నేనైతే అదే కోరుకుంటున్నాను ప్రతి ఒక్కళ్ళ విషెస్ నాకు కావాలి ఇంకొకటి ఇంకొకటి కూడా ఏదో చెప్దాం అనుకున్నా ఏమో ఇంకొకటి ఏంటో చెప్దాం అనుకున్నాను మర్చిపోయా యాక్చువల్లీ ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే నాకు కాల్ వచ్చింది కాల్ రావడం వల్ల టాపిక్ ఎగిరిపోయింది అండ్ ఇదిగోండి బర్త్డే చీర బాగుందా డార్క్ పింక్ కలర్ చీర
ఇది నేను మీకు మొన్న ఈ మధ్య ఒక వీడియోలో చెప్పాను కదా, నేను నా బర్త్డే ఐ మీన్ నేను ఈ మధ్య ఈ షాపింగ్ చేశాను అని చెప్పి, మా మదర్కి ఒక శారీ కొన్నాను, మా అత్తగారికి ఒక శారీ కొన్నాను, నేను మూడు కొనుక్కున్నాను. ఒకటేమో వరలక్ష్మి వ్రతం కోసం అని కొనుక్కున్నాను, ఒకటేమో బర్త్డే కోసం అని కొనుక్కున్నాను, ఇంకోటేమో ఊరికే ఉంటుంది అని చెప్పి నాకు బాగా నచ్చి ఒకటి కొనుక్కున్నాను. సో నేను ఎక్కడ నా చీరల ఇన్ఫర్మేషన్లు నేను అవి షేర్ చేయదలుచుకోవట్లేదు, ఎందుకంటే మొన్న వరలక్ష్మి వ్రతం వీడియోలో కూడా నా చీర బ్లౌజ్ చూసి కొన్ని ఒక 1000 కామెంట్స్ వచ్చేదానికి, మీరు ఎక్కడ తీసుకున్నారు ఎక్కడ తీసుకున్నారు ఎక్కడ తీసుకున్నారు అని. కానీ నేను మ్యాక్సిమం నేను ఎక్కడా మెన్షన్ చేయలేదు, ఎక్కడో పర్టికులర్గా అడిగిన కమెంట్కి అయితే రిప్లై ఇస్తున్నాను, కానీ నేను ఎక్కడ డిస్క్రిప్షన్లో అలా మెన్షన్ చేయట్లేదు. ఎందుకంటే నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, నేను మీకు కొలాబరేషన్స్ అవి చేయనని చెప్పాను కదా, ఏమైందంటే ఏదన్నా ఒక ఇన్ఫర్మేషన్ మీరు అడిగింది నేను చెప్పినా కూడా కొలాబరేషన్ అని చెప్పి చాలా కమెంట్లు వచ్చాయి, నాకు ఇష్టం లేదు అలా అనిపించుకోవడం, అందుకని చెప్పి నేను ఎక్కడ షేర్ చేయదలుచుకోలేదు. బట్ మీరు ఆ రోజు చాలామంది ఆ చీర గురించి అడిగారు కాబట్టి నేను ఈ వీడియోలో మీకు చెప్తున్నాను. అదైతే నేను విజయవాడలో 6 yards అని ఉంది, ఆ చీర నేను ఆ 6 yards కొనుక్కున్నాను. ఆ బ్లౌజ్ అయితే యాజ్ యూజువల్ నాకు బ్లౌజెస్ ఇచ్చే ఆంటీ దగ్గర కొనుక్కున్నాను. ఆ చీర ఇన్ఫర్మేషన్ అయితే అది. ఈ చీర వచ్చేసి నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను, అండ్ ఇంకో చీర కూడా కొనుక్కున్నాను, అది ఆన్లైన్ కాదు, అది నేను మళ్ళీ షాప్కి వెళ్ళి కొనుక్కున్నాను. సో అట్లా 3 నా షాపింగ్ అయింది. నా 2 చూసేశారు, ఒకటేమో మొన్న కట్టుకున్న గ్రీన్ చీర, ఒకటేమో ఈ డార్క్ పింక్ చీర, ఇంకోటేమో ఇంకో వీడియోలో ఎక్కడైనా చూద్దరు కదండి. సో ఇదైతే నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను. మీకు ఎవరికన్నా ఈ చీర డీటెయిల్స్ కావాలి అంటే నేను ఏ విధమైన ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి అయితే డిస్క్రిప్షన్లో ఇవ్వట్లేదు, ఎందుకంటే మళ్ళీ నాకు అలా కమెంట్ వచ్చిందంటే నాకు చాలా హర్టింగ్గా అనిపిస్తుంది. నేను చెయ్యను అన్నదాన్ని నువ్వు చేసావు అనేసరికి కొంచెం ఇదిగా అనిపిస్తుంది. చేయాలనుకుంటే బోల్డ్ అని చేయొచ్చు, ఎందుకంటే నాకు ఒక 2-300 కొలాబరేషన్స్ ఆఫర్స్ వచ్చినాయి. 2-300 అంటే ఎన్నున్నాయో ఆలోచించండి. అయినా నేను ఏది ఒప్పుకోవట్లేదు, నేను సింపుల్గా సారీ నేను చేయను అని చెప్పేస్తున్నాను. ఎందుకంటే నాకు చెప్పాను కదా, మనం వెరీ రేర్ చేసాము అంటే అది ఎలా ఉండాలంటే ఇంకా అది ది బెస్ట్ అయి ఉంటేనే నేను చేస్తాను, లేదంటే కనుక నేను చేయను అని చెప్పి నేను చాలాసార్లు చెప్పాను, చాలామందికి కూడా చెప్తాను. బట్ నేను ఇప్పుడు ఇది పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే, ఖచ్చితంగా ఈ వీడియో చూసాక మళ్ళీ నాకు కమెంట్స్ వస్తాయి, అక్క శారీ బాగుంది ఎక్కడ తీసుకున్నారు ఏంటి అని చెప్పి, అందుకని చెప్పి మెన్షన్ చేస్తున్నాను. ఈ చీర అయితే నేను ఆన్లైన్లో తెప్పించుకున్నా. ఈ బ్లౌజ్ అయితే మీరు ఆల్రెడీ చూసారు, యాజ్ యూజువల్ నేను బ్లౌజెస్ కొనుక్కునే ఆంటీ దగ్గర. ఇది రెడీమేడ్ బ్లౌజ్, ఆంటీ దగ్గర 2017 కొనుక్కున్న ఆ బ్లౌజ్ని తీసుకొచ్చి ఈ చీరకి మిక్స్ అండ్ మ్యాచ్ చేసేసారు. సో నీకు ఆల్రెడీ చెప్పా కదా, నేను చీరలు బ్లౌజులు డ్రెస్సులు అన్నీ మిక్సింగ్లు చేస్తూ ఉంటాను నేను అని చెప్పి. సో అలా అనమాట, ఇది నా బర్త్డే డ్రెస్ అయితే. సో ఇవన్నీ మీతో షేర్ చేసుకుందాము అని నేను అనుకున్నా. సో ఇప్పుడైతే వీడియో చూసేయండి. వీడియోలో ఫస్ట్ వచ్చేసి రాఘవేంద్ర గారు నాకు పంపిన క్లిప్పింగ్ ఉంటుంది, అది ఏంటంటే నేను దానికి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఆయన ఒక సాంగ్ పెట్టించి పంపారు, కానీ ఏంటంటే ఆ సాంగ్ పెడితే కాపీ రైట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే మనం వాళ్ళకి తెలియదు కదా, నార్మల్ సాంగ్స్ పెట్టేశారు, సో దానికి కాపీ రైట్స్ వస్తాయి. అందుకని చెప్పి నేనేం చేశానంటే ఆ బ్యాక్గ్రౌండ్ సాంగ్ తీసేసి నేను వేరే మ్యూజిక్ యాడ్ చేశాను, కాబట్టి కొంచెం చూడటానికి డిఫరెంట్గా అనిపించవచ్చు. ఒరిజినల్ అయితే చాలా బాగుంది. ఆ కాపీ రైట్ ఇష్యూ వల్ల నేను ఆ సాంగ్ తీసేసి వేరేదైతే పెడుతున్నాను. అండ్ దాని కంటిన్యూషన్గా నా చిన్నప్పటి నుంచి ఒక 20 అట్లా చెప్పాను కదా తీసానని, చిన్నప్పుడు ఫొటోస్, తర్వాత నేను లావుగా ఉన్నప్పుడు ఫోటో ఎలా ఉంది చూడాలని చెప్పి చాలామంది అడిగారు, ఆ ప్రెగ్నెన్సీ అప్పుడు ఫోటో, తర్వాత ఇప్పుడు రీసెంట్, అట్లా మొత్తం మీద ఒక 20 దాకా యాడ్ చేసి వీడియో అయితే పెట్టాను. మీ అందరూ చూసి ఎలా ఉందనేది నాకు కమెంట్ చేసి చెప్పండి. అండ్ వన్స్ అగైన్ మీ అందరి విషెస్ నాకు కావాలి, మీ అందరి సపోర్ట్ నాకు ఇలానే ఉండాలి, మీకు నాకు మధ్య ఉన్న అనుబంధం జీడిపప్పు పాకంలాగా సాగుతానే ఉండాలి, ఎప్పటికీ జీడిపప్పు పాకంలాగా తీయ తీయగా సాగుతానే ఉండాలి. ఓకేనా, వీడియో చూడండి.
గౌతమి, నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నీకు మా దేవులు. హ్యాపీ బర్త్డే అమ్మా. హ్యాపీ బర్త్డే పండు. చూసారు కదా వీడియో, మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ రేపు వస్తుంది మీ స్మార్ట్ గౌతమి. రేపటి వీడియో ఏంటి అనేది కూడా నేను ఆల్రెడీ నిన్న మీకు కమ్యూనిటీలో చెప్పాను. సండే వచ్చేసి మన ఇండియన్ ఫ్రెండ్షిప్ డే, ఆగస్ట్లో వచ్చే ఫస్ట్ సండే, అండ్ నెక్స్ట్ వీక్లో వచ్చేసి రాఖీ ఉంది. సో ఆ రెండింటికి యూజ్ అయ్యేటట్టు ఒక డిఐవై వీడియో చేశాను. ఇంట్లో పేపర్తో ఫ్రెండ్షిప్ డ్యాన్స్ ఆర్ రాఖీ ఏదన్నా అనుకోండి, అవి నేను తయారు చేశాను. ఒక 5 రాఖీస్ చేశాను, వెరీ ఈజీగా చేయొచ్చు. మీ ఇంట్లో పిల్లలతో కూడా హ్యాపీగా చేయించేయండి. ఆ వీడియో అయితే నేను రేపు ఆఫ్టర్నూన్ పోస్ట్ చేస్తాను. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. అంతవరకు బాబాయ్. అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే కొత్త వీడియో నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. బాబాయ్. బాగుందన్నా చీర, మీతో షేర్ చేసుకోవాలనిపించింది అబ్బా, అందుకే చూపించాను. బాబాయ్.